గజానన పద్మార్గం గజాన మఖర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే పవర్ నైన్ టీవీ ప్రేక్షకులకు మా శుభాకాంక్షలు మనం కూడా పెట్టుకుంటాం అప్పుడు పేర్లు మొన్న ఎవరో వచ్చారు నాకు ఏమమ్మా పేరన్న గోతనామాలు చెప్తాను బాష్పాంజలి బాష్పాంజలి ఏమమ్మా బామే పెట్టుకున్నాను అండి బాష్పాంజలి పెట్టి బాష్పాంజలి అంటే ఏమిటండి ఇలా అలాగే అలాగే ఇంకోడు ఖగన్ కుమార్ ఇప్పుడు ఖగన్ కుమార్ పెట్టుకుంటాడు ఖగన్ కుమార్ ఖగన్ అంటే గాడిదా గాడిది కొడుక పేరు ఏమండి పేరు అదే పేర్లు పెట్టుకోవాల్సిన విధానం కాదు ఎందుకు చేస్తానంటే పేరు అనేది చాలా గొప్పదేళ్ళు పేరు ఎందుకు వచ్చింది అసలు అసలు పేరు ఎందుకు పెట్టుకోవాలి ఒరే ఒరే అని ఎవరిని కేకేయలేం కావాలి వెంకటేశ్వరరావు నారాయణరావు వెంకట్రావు లేకపోతే రామ శివ అని కేకేస్తాం వేళ పేర్లు ఎంత దరిద్రంగా అంటే తుస్సు బుస్సు అంతే పేర్లు తుస్సు బుస్సే అదేంటంటే ఫారన్ అవ్వడానికి కుదరదండి రెండు అక్షరాలే ఉండాలి మూడు అక్షరం ఉంటాం కుదరదని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారు వేళ పేర్లు ఆ పేర్లు అనేటటువంటి చాలా గొప్పది మనం ఎక్కడా ఇవ్వక్కర్లేదు పిల్లలకి మన పిల్లలకి ఓ మంచిదైనటువంటి పేరు ఇవ్వండి వాడ పేరుమే బతికేస్తాడు హాయిగా బతికేస్తాడు ఇది చెప్పేవారు శుభ్రంగా నారాయణరావు హ్యాపీ అలాగే వెంకటేశ్వరరావు హాయిగా వెంకటేష్ సురేష్ వాడి పేరు ఏమి ఉండదు అసలు ఆ ఉస్సు అనే దాంట్లోనే ఉందండి పదవంతా తుస్ ఏమీ లేదు ఏమి తుస్ అంటే ఉస్సు అంటే తుస్సే ఏమీ లేదు అక్కడ శుభ్రమైనటువంటి పేరు ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి పేరు అలా అని చెప్పేసి వీరవెంకట వెంకట సత్య సూర్య రామకృష్ణ ఏం అవసరంలా రాముడో కృష్ణుడో పెట్టుకో లేదా మీ పెద్దల పేరు పెట్టు సుబ్బయ్యో రామయ్యో పెట్టు హ్యాపీ అంత మాత్రాన మునిగిపోయింది నేను లేదు పూర్వం బంగారమ్మ అనేవారు ఇప్పుడు స్వర్ణ అంటున్నారు అంతే తేడా బంగారమ్మే స్వర్ణ అయింది వెంకయ్యమ్మే ఇప్పుడు వెంకట్ అంతే అట్ట అట్ట కట్ ఇలే ఏం లేదు అక్కడ అలా ఉండకూడదు పేరు అనేటటువంటి చాలా కరెక్ట్గా ఉండాలి ఆ పేరుని మనం స్మరించాలి ఆ పేరు వల్ల భగవంతుడి యొక్క నామస్మరణను మనం ఉచ్చరించాలి ఆ నామస్మరణ మోక్షాన్ని పొందాలి అలా పొందితే అందు పొందడం కోసమే పేరు అనేది నిర్ణయించారు వాళ్ళు చూడండి ఇతర దేశం వాళ్ళు పెట్టుకుంటారు మనకి మన దాకా రష్యాని పరిపాలించాడు కేతన్ కేతన్ అంటారు వాడు ఆ కేతన్ మహారాజు ఉండేవాడు పూర్వం వాడంతా కూడా రాక్షసుల పేర్లు అవి రాక్షసుల పేర్లు అవి ఉంటాయి ఇవన్నీ ఆ కేతన్ కేతకుడు కేతవర్ధనుడు లేకపోతే అజిమీరుడు అజిమీవర్ధనుడు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా రాక్షసులకు సంబంధించినటువంటి పేర్లు అవన్నీ మనం మనం పెట్టుకోకూడదు అవి ఇంకా చాలా నాకు గుర్తు రావట్లేదు ఈ మధ్యకాలంలో చాలామంది పేర్లు నేను నేను చాలా నేను వర్తించాను అసలు ఆ పేరు ముందు అసలు పేరు వద్దు మీరు ఒక ఎకరం పొలం ఇవ్వక్కర్లేదు వాడిని ఇంటర్మీడియట్ బీఎస్సీ బీఎస్సీ నేను చదువుకోకలేదు చక్కన పేరుస్తే పేరుమే బతికేస్తాడు వాడు హ్యాపీగా మంచి పేరు పెట్టండి ఆ మంచి పేరు పెడితే వాడు ఆ హ్యాపీగా ఉంటాడు డామే పెట్టాలని డామిరీ కుమార్ ఏమన్నా పేరు పేరు అర్థం ఉందండి డామిరీ కుమార్ డామిరీ కుమార్ పేరు ఏమైనా అర్థం ఉందండి డామిరీ అంటే ఏంటో తెలుసు అసలు ఆ డామిరియా ఇలా ఈ డామే పెట్టండి కామె పెట్టండి ఖతర్ ఈ ఖతర్ ఏం ఖతర్ ఖతరు అసలు ఖతర్ అర్థమే ఉంది లేదు అలాంటప్పుడు చక్కనటువంటి పేరు ఇప్పుడు ఆశ్రీఠ నక్షత్రలో పెట్టాలి డామే పెట్టాలి డీండి డాడీ డీమీ పెట్టమన్నారు అప్పుడు డీండీ డూండి పెట్టచ్చు డూండి వినాయకుడు పేరు డూండి డూండి వినాయకుడు అద్భుతంగా ఉంటుంది అలానే ఇంకా అనేకమైన పేర్లు ఉన్నాయి ఆ పేర్లు మంచి పేరు చూసి పెట్టాలి ఆ దరిద్రం ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి పేర్లు వాడు ఏదో అర్థం చెప్పేస్తారు ఆ పేరుకి అర్థాన్ని కాదు సంబంధాలు చాలామంది నాకు పంపిస్తారు ఏమంటే ఈ పేరుకి అర్థం ఇది కదా ఏం కాదు అసలు ఆ పేరుకి అర్థానికి సంబంధం వాడి నోటుకు వచ్చిందల్లా అందులో పెట్టేసేసి పెట్టి పంపేస్తున్నాడు అవి మనం చూసేసి పేర్లు పెట్టేసుకుంటున్నాం ఆ పేరు అనేటటువంటిది లేకపోతే ఏమంటే పేరు గొప్పగా లేకపోతే బ్రతకమ్మ పూర్వం చూడండి చాలామంది ఉన్నారు అచ్చియ్య అద్భుతంగా బతికేశాడు నారాయణ అద్భుత బ్రహ్మాండంగా వెంకయ్య బ్రహ్మాండంగా బతికేశాడు వెంకయ్య వాడు ఎంత బ్రహ్మాండం వాడు హ్యాపీ వాడి పేరు ఆ వెంకయ్య అనేటువంటి పేరులో అద్భుతం ఉంది అచ్చయ్య అద్భుతంగా ఉంది పెంటయ్య అద్భుతంగా ఉన్నాడు వాళ్ళంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళని మనం ఏమి చేయటానికి లేదు వాళ్ళ పేరు మంచిదే ఉండాలి చక్కగా అందమైనటువంటి పేరు అయ్యి ఉండాలి పార్వతీ బతయ హర హర మహాదేవ